వస్తున్నాం. ఈ చలికాలంలో దొరికే వస్తువు అండి ఈ కాయలు. చలికాలంలో దొరికేవి ఆయుర్వేదానికి అన్నిటికీ పనికొచ్చేవి ఈ కాయలు, ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు చాలా మంచిదండి ఆరోగ్యానికి, చాలా మంచిది ఈ ఉసిరికాయలు. ఈ చలికాలంలో దొరుకుతాయి ఇవి, ఇవి చలికాలం దొరుకుతాయి. దీన్ని నిల్వ చేసుకునే పద్ధతి ఏంటంటే ఎక్కువ కొనుక్కొచ్చుకొని ఎండలో పెట్టుకొని చేసి పెట్టుకుంటే మనం సమంచమంతా ఉంటాయండి. ఎండలో పెట్టి ఎండబెట్టుకోవాల ఉసిరికాయలు. ఇట్లా కొట్టేసి గింజ తీసేస్తారు. తీసేసి ఎండలో పెట్టుకుంటే ఇది మనకి సంవత్సరం అంతా ఉంటుందండి. ఎండబెట్టి పెట్టుకుంటే ఈ ఉసిరి పొడి చాలా రోజులు ఉంటుంది, సంవత్సరం అంతా ఉంటుంది. ఈ ఉసిరిలో చాలా సుగుణాలు ఉన్నాయి. ఈ ఉసిరిలో మనకి కావాల్సిన సుగుణాలు సి విటమిన్ ఉందండి. మళ్ళా నీళ్ళ దప్పికైతే ఉంటుంది అనుకోండి, ఇది నోట్లో వేసుకుని ఉంటే చాలా బాగుంటుందండి. ఈ కాయి అంత బాగుంటుందండి ఇది. దీనివి ఉసిరి యొక్క గుణాలు. ఉసిరి ఆయుర్వేదానికి పెట్టింది పేరు. ఉసిరి పొడి ఆయుర్వేదంలో అన్నిట్లో ఉపయోగిస్తామండి, అది అన్నిటికీ పనికొస్తుంది. ఉసిరి పచ్చడి, మనకు ఆకలి కావట్లేదు ఉసిరి పచ్చడి, అది కూడా చేసి చూపిస్తా. ఎండుమిరపకాయలు అన్నీ వేసి ఉసిరి వేసి చేసేదండి. మనం అన్నం తినడం కూడా అన్నం తింటామండి, ఆకలి అవుతుందండి. ఈ ఉసిరి పచ్చడి తిన్నందువల్ల ఆకలి అవుతుంది. ఇది నేను ఉసిరి పచ్చడి కూడా చేసి చూపిస్తానండి మీకు. దీని యొక్క వాడే విధానము ఇవి, దేని దేనికి పనికొస్తుంది అవన్నీ కూడా చేస్తాను, చెప్తానండి. ఇవి చలికాలంలో బాగా దొరుకుతాయండి. ఇవి తల్లిలాగా పనిచేస్తాయి. తల్లి ఎంత బిడ్డకి మేలు చేస్తుందో మనకి ఈ ఉసిరి ఆ విధంగా పనిచేస్తుంది, తల్లిలాగా పనిచేస్తుంది. బిడ్డలకి తల్లి ఎట్లా ఉపయోగపడుతుందో మన శరీరానికి ఇది అలా ఉపయోగపడుతుంది. కడుపు ఉబ్బరము, దుర్వాసన, కడుపులో తిప్పటము, తేపులు, ఆకలి లేకుండా పోగటము పోతూ ఉంటుందండి. మనకి కడుపులో ఉబ్బరంగా ఉంటుంది, తేపులు వస్తూ ఉంటాయి, తేపులు దుర్వాసనగా ఉంటాయి అన్నట్లు. తేపులు ఆకలి లేకుండా పోతుంది. అందువల్ల ఈ ఉసిరి ఏ విధంగా వాడాలా, ఈ ఉసిరి ఏ విధంగా వాడాలా అనేది చెప్తున్నానండి నేను. ఉసిరిని వేయించి నల్ల జీలకర్రని వేయించి గులాబీ రేకులు, ఉప్పును అన్నీ కలిపి సమపాళల్లో తీసుకోవాలండి. ఉసిరి పొడి, ఉసిరి పొడిని నల్ల జీలకర్ర, గులాబీ రేకులు, ఉప్పు ఇవన్నీ కలిపి సమపాళల్లో తీసుకోవాలి. సమపాళల్లో తీసుకుని పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసి పెట్టుకొని ఉదయం ఒక స్పూను, రాత్రి ఒక స్పూను వేసుకున్నామంటే ఒకవేళ తినలేకపోతే ఏం చేస్తారంటే తేనెలో కలుపుకోండి, తేనెలో కలుపుకోండి. లేకుంటే పంచసారలో నీళ్ళలో నానబెట్టి కొంచెం పంచసార వేసుకుని అది తినగలుగుతారు. బాగుంటుంది అయినా కూడా తినగలుగుతారండి. అది ఆ విధంగా చేసుకున్నారనుకుంటే ఉసిరి పొడి ఇవన్నీ కలుపుకుని సమపాళల్లో తీసుకుని కలుపుకున్నారనుకోండి మీకు ఉబ్బసం తగ్గుతుంది, పులితేపులు తగ్గుతాయి, ఆకలి అవుతుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఉసిరి అంత మేలు చేస్తుందండి, ఉసిరి అంత మేలు చేస్తుంది. కొందరికి తెల్లబట్ట, మూత్ర విసర్జన అవి ఉంటాయండి. తెల్లబట్ట అవుతూ ఉంటుంది ఆడవాళ్ళకి. మూత్ర విసర్జన ఏదైనా పని చేస్తున్నాం అనుకోండి, బరువు చేసాం అనుకోండి, మూత్రం తెలియకుండానే వచ్చేస్తాం. మళ్ళా మంట, మూత్రం కూడా మంటగా ఉంటుందండి. దానికి ఉసిరి పొడి, పసుపు రెండు కలిపి, ఉసిరి పొడి పసుపు సమవాళ్ళలో కలుపుకొని తేనెలో కలిపి పొద్దున్న సాయంత్రం తినండి. ఒక స్పూను పొద్దున్న, ఒక స్పూను సాయంత్రం, ఒక స్పూను తీసుకున్నారనుకోండి అది ఆ సమస్య తీరిపోతుంది. ఎక్కువగా ఆడవాళ్ళలో బయటకు చెప్పుకోలేకుండా ఉంటారండి. తెల్లబట్ట అవుతూ ఉంటుంది, మనం ఏదన్నా బరువు ఎత్తినప్పుడు మూత్రము విసర్జన అవుతూ ఉంటుంది, తెలియకుండానే అవుతూ ఉంటుంది. అది బయటకు చెప్పుకోలేరు, సిగ్గుపడతా ఉంటారు. వాళ్ళు ఉసిరి పొడిని, పసుపుని సమపాళల్లో తీసుకుని ఉదయం ఒక స్పూను, సాయంత్రం ఒక స్పూను తేనెలో కలుపుకొని తినండి. తేనెలో కలుపుకుని నాకేయండి, సరిపోతుందండి.
డయాబెటిక్ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు కూడా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి కూడా ఇది ఉసిరి పని చేస్తుందండి ఉసిరి పడిని పసుపు తో కలిపి మిశ్రమం లాగా వాడాలి దానికే అది ఇది రెండిటికి పని చేస్తుందండి రెండిటికి పని చేస్తుంది పసుపును ఉసిరి పొడి రెండు కలిపి నీళ్ళలో కలిపినా తాగచ్చు లేకుంటే రెండు కలిపి తేనెలో కలిపి నాకేయాల నాకేస్తే డయాబెటిస్ రెండింటికి పనికొస్తుంది ఇప్పుడు ఈ ఉసిరి పొడి పసుపు రెండు రెండింటికి పనికొస్తాయండి కళ్ళమంటలు ఉండి తల వెంట్రుకలు ఊడిపోతా ఉంటే ఉసిరి పొడిని నిమ్మకాయ రసంలో కలిపి పేస్ట్ లాగా చేసి తలకు పట్టించుకోండి ఉసిరి పొడిని నిమ్మకాయ రసం తోటి కలిపి తలక పట్టించుకొని తల స్నానం చేశారనుకోండి వెంట్రుకలు ఊడటము తగ్గుతుంది తెల్లబడటము తగ్గుతుంది కళ్ళ మంటలు తగ్గుతాయండి కళ్ళ మంటలు తగ్గిపోతాయండి మళ్ళా ఉసిరి ప్లస్ నల్ల జీలకర్ర ప్లస్ తేనె రాత్రి పడుకునేటప్పుడు ఉసిరి పొడిని నల్ల జీలకర్ర పొడిని తీసుకొని రాత్రి పూట కూడా తీసుకోవాలండి తీసుకుంటే అసంఘటనలో యూరిన్ వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆడవాళ్ళకి అది కూడా తగ్గిపోతుందండి చర్మ వ్యాధులు తగ్గాలంటే ఉసిరి పొడి ఆవు నూనెని మిశ్రం చేసి ఇప్పుడు చర్మ వ్యాధులు ఉన్నాయనుకోండి ఉసిరి పొడి ఆవు నూనె రెండు కలిపి ఒంటికి మద్దం చేయండి ఒంటికి మద్దం చేసి స్నానం చేశారనుకోండి అది తగ్గిపోతుంది మళ్ళా శొంఠి ఉసిరి తిప్పళ్ళు పొడిని తేనెలో కలిపి కలిపి తీసుకుంటే శుక్రదోషాలు పోతాయండి శొంఠి ఉసిరి పొడి తిప్పసత్తు పొడిని ఈ మూడింటిని కలిపి తేనెలో తీసుకుంటే మగవారికి శుక్రకణాలు దోషాలు పోతాయి మళ్ళా రక్తపోటు కూడా పనిచేస్తుందండి అది రక్తపోటుకి ఏం పనిచేస్తుంది ఉసిరి ప్లస్ ధనియాల పొడి పటిక బెల్లము మూడు కలిపి తీసుకుంటే రక్తపోటు కంట్రోల్లో ఉంటుంది రక్తపోటు కంట్రోల్లో ఉండాలంటే ఉసిరి ధనియాల పొడి పటిక బెల్లము మూడు సమపాళ్ళలో తీసుకొని ఒక్కొక్క స్పూను మార్నింగ్ ఒక స్పూను రాత్రి ఒక స్పూను వేసుకొని నీళ్ళు తాగేయండి తాగితే రక్తపోటు కంట్రోల్లో ఉంటుందండి మళ్ళా మనకి కీళ్ళ నొప్పులు అవన్నీ ఉన్నాయని కీళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి మొలలు మలబద్ధకము కీళ్ళ నొప్పులు మొలలు మనకి మలబద్ధకం ఉందనుకోండి దానికి ఉసిరి పొడి ప్లస్ బెల్లము కలిపి తీసుకోవాలి ఉసిరి పొడి ఒక భాగము రెండు భాగాలు బెల్లము రెండు కలిపేసి ముద్దలాగా చేసుకోవాలి రౌండ్లుగా ముద్దలు చేసేసుకోవాలి ముద్ద ఇంత ముద్ద వేసుకున్నాం అనుకోండి ఇంత ముద్ద వేసుకున్నామంటే మనకి కీళ్ళ నొప్పులు తగ్గుతాయి మలబద్ధకం తగ్గుతుంది మొలలు తగ్గుతాయి ఇది చాలా తేలికైన పని అండి ఏంటి ఉసిరి పొడి బెల్లం రెండు పాళ్ళు ఉసిరి పొడి ఒక పాళ్ళు రెండు కలిపేసి ముద్దలు చేసుకోవాలా ముద్దలు చేసుకుని పొద్దున్న ఒకటి రాత్రి ఒకటి వేసుకోవాలా వేసుకుంటే మనకి మలబద్ధకం తగ్గుతుంది మొలలు తగ్గుతుంది కీళ్ళ నొప్పులు తగ్గుతాయి మూడు ఉపయోగాలు ఉన్నాయండి దానికి మళ్ళా మనకి వెంట్రుకలు పలచగా ఉన్నాయి అనుకోండి పెంచగా ఉంటాయి చాలా మంది నాకు కూడా అయిపోయింది అండి అప్పుడు బాగా ఉన్నింది వెంట్రుకలు పలచగా ఉంటే చుండ్రు ఉంటే నిమ్మరసమును ఉసిరి పొడి రెండు పేస్ట్ చేసి రాసుకొని తల స్నానం చేయండి చేశారనుకోండి మనకి వెంట్రుకలు బాగుంటాయండి చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడేవి ఇవి చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది మళ్ళీ దీన్ని పచ్చడి చేసుకుని తింటే ఆకలి కాని వాళ్ళకి
అన్నిటికీ మనకి గొంతులో నసనస కడుపులో ఒక రకంగా ఉంటే ఉసిరి పచ్చడి చేసుకొని తినండి. ఉసిరి పచ్చడి చేసుకొని తిన్నారనుకోండి అన్నీ పోతాయండి, బాగుంటుందండి. ఇది మళ్ళా కొబ్బరి నూనెలో కూడానండి ఈ ఉసిరికాయలు ఎండబెట్టి ఉసిరిని ఎండబెడితే ఇట్లా కొట్టేస్తే మళ్ళీ గింజల పొడులు పొడులుగా వస్తుంది. అది కొబ్బరి నూనెలో వేసుకోండి. కొబ్బరి నూనె వేసుకొని నానించారు నానుని పెట్టుకుంటే వెంట్రుకలు నల్లగా అవుతాయండి. వెంట్రుకలు తొందరగా తెల్లగా అవవు, నల్లగా అవుతాయి. ఇది ఇదేనండి ఉసిరి. ఉసిరి గుణాలు నేను ఉసిరి కూడా చెప్పాలని అనుకున్నాను. ఈ కాలంలో వస్తున్నాయండి ఉసిరికాయలు. ఉసిరికాయలు వచ్చి వస్తాయి. ఉసిరి పచ్చడి కూడా మంచిదేనండి. ఉసిరి పచ్చడి మంచిది, ఉసిరి దానం మంచిది. ఉసిరి కాయ మీద దీపం పెట్టి పూజారికి ఇస్తే కొండంత బంగారం ఇచ్చినంతండి, కొండంత బంగారం దానం చేసినట్ల. ఉసిరిలో అన్ని ఉన్నాయండి. ఉసిరి మీద శివునికి ఉసిరి ఉసిరికాయ మీద గొప్పవత్తులు పెట్టి ఎలుగు అది కూడా ఎట్లా వేయాలా, ఇదిగో ఇట్లా రౌండ్ కప్ కొట్టేలా గుంటలాగా చేయాలండి. చేసి దాంట్లో బొత్తి గొప్పవత్తి పెట్టి ఎలిగించుకున్నాం అనుకోండి అంత ఫలితం దక్కుతుంది. ఈ కార్తీక మాసంలో ఇదేనండి ఉసిరి. ఉసిరి గుణాలు, ఉసిరిలో విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ఇందులో విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి, కాబట్టి విటమిన్ సి టాబ్లెట్లు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు విటమిన్ సి టాబ్లెట్లు వేసుకునే బదులు ఉసిరి తిన్నాం అనుకోండి ఇవి వాడితే అంత మంచిదండి ఉసిరి. ఉసిరి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. ఉసిరి వల్ల సవా లక్ష ఉపయోగాలు ఉన్నాయి. ఉసిరి తల్లిలాగా మేలు చేస్తుంది. తల్లి బిడ్డలకి ఎంత మేలు చేస్తుంది అదే విధంగా ఉసిరి చేస్తుందండి. ఇదేనండి నా యొక్క వీడియో ఈరోజు ఉసిరి మీద. కాబట్టి ప్రతి ఒక్కరు కార్తీక మాసంలో ఉసిరిని కంపల్సరీ వాడండి. కాబట్టి ఉసిరి కార్తీక మాసంలోనే ఎక్కువ వస్తాయి కదండి, ఇవి వాడండి. ఇవి ఎక్కువ తెచ్చుకుని ఎండబెట్టుకుని బెరండి ఉంచుకోండి, ఓ డబ్బాలో సేవ్ చేసుకోవచ్చు అండి. ఏం కావు ఎండబెట్టుకోవాలా. ఇవి ఎక్కువ మన మామూలు అప్పుడు దొరకవు కాబట్టి ఒక ఎక్కువ తెచ్చుకొని ఎండలో పెట్టుకోండి. ఎండలో ఈ కొట్ట గింజ వస్తుంది. గింజ తీసేసినట్టు ఈ బెరళ్ళన్నీ ఎండ పెట్టుకోండి. మీకు ఎప్పుడు కావాలో అప్పుడు అంత పొడి చేసుకోండి. పొడి చేసుకుని ఉపయోగించుకోండి. అది కూడా చూపించమంటే చూపిస్తాను. ఇవి ఎండలో పెట్టాలా, ఎండ కొట్టేసి గింజ తీసేసి ఎండలో పెట్టాలా. ఆ బెరళ్ళన్నీ బాగా ఎండిన తర్వాత డబ్బాలో వేసుకోండి, స్టోర్ చేసుకోండి. డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకోండి. మనకి ఎన్ని కావాలంటే అన్ని తీసి పొడి చేసుకుని వాడుకోవచ్చు. సంవత్సరం అంతా పనికి వస్తుంది ఆ బెరడు. ఏం కాదు ఈ బెరళ్ళు, ఉసిరి బెరళ్ళు గింజ తీసేసి ఎండ పెట్టుకుంటే చాలు, ఎప్పటికైనా పనికి వస్తాయి. సంవత్సరం అంతా ఉంటాయి, మళ్ళా వచ్చేదాకా కూడా ఉంటాయి. ఉసిరి పచ్చడి కూడానండి, ఉసిరి పచ్చడి. ఉసిరి పచ్చడి ఊరికనే ఉప్పేసి పసుపేసి దంచి పెట్టుకుంటారండి. పచ్చడి పెట్టు పాతకాలంలో కదా జాడీలో పెట్టుకుంటారు. పెట్టుకొని మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు అంత పచ్చడి అది తీసుకోవటము, ఇన్ని ఎండుమిరపకాయలు వేయించుకోవటము, దానికి కావాల్సిన సూనాలన్నీ వేసుకొని పచ్చడి చేసుకుంటారండి. ఇదివరకు కాలం జ్వరం వచ్చింది అనుకో, మన పల్లెటూరులో అంతా మా పాత ఉసిరి పచ్చడి ఉందా పాత ఉసిరి పచ్చడి ఉందా అని అడిగి తీసుకెళ్లేవాళ్ళు. ఉంటుంది పాస ఉసిరి పచ్చడి ఉంటుంది, అది తీసుకెళ్ళి జ్వరం వచ్చిన వాళ్ళకి అది పచ్చడి చేసి వేడి అన్నంలో పెట్టేవాళ్ళు అండి. దానివల్ల అది పాతకాలం నుంచి ఉందండి ఇది. ఇదేనండి ఉసిరి. ఉసిరి వల్ల లాభాలు, ఉసిరి వల్ల లాభాలు ఉపయోగాలు. ఆయుర్వేదంలో కూడా ఎక్కువ ఉపయోగిస్తారండి ఇది. మనకి దొరుకుతుంది ఆయుర్వేద షాపుల్లో కూడా ఉసిరి బెరళ్ళు అమ్ముతారండి. ఉసిరి బెరళ్ళు అమ్ముతారు, కా మన ఇంట్లో లేకపోతే కొనుక్కొచ్చుకోవచ్చండి, కొనుక్కొచ్చుకొని వాడుకోవచ్చండి. ఇదేనండి నా యొక్క వీడియో ఈరోజు. ఉసిరి ఉపయోగాలు, ఉసిరిని ఎట్లా సేఫ్ చేసుకోవాలి అనేది నేను చెప్పానండి ఈరోజు. ఇది దంచి గింజలు తీసి ఎండబెట్టుకోవాలా అంతే. ఆ బెరళ్ళు ఉంటాయి డబ్బాలో బాగా ఎండిన తర్వాత డబ్బాలు వేసుకోవాలా. ఉసిరి నిల్వ పచ్చడి కూడా చాలా మంచిది. ఉసిరి ఏం లేదు, అది పసుపు ఉప్పేసి దంచిపెట్టుకోవటమే. దంచిపెట్టుకుని జాడీలో పెట్టుకున్నామంటే నిల్వ పచ్చడి. అది నిల్వ పచ్చడి ఇంట్లో దగ్గర ఒంట్లో బాగాలేని వాళ్ళు కూడా వచ్చి అంత తీసుకుని పోతూ ఉంటారండి జ్వరం వచ్చిన వాళ్ళకి. ఇదేనండి నా యొక్క వీడియో ఈరోజు. నా వీడియోని చూస్తున్నారా, నా వీడియోని చూస్తూ ఉంటే
సబ్స్క్రైబ్ చేయండి, గెట్ కొట్టండి, షేర్ చేయండి, లైక్ చేయండి, పద్మజాని ముందు పంపండి. నాకు సబ్స్క్రైబర్స్ కావాలండి, మీరు సబ్స్క్రైబ్ చేస్తారని రిక్వెస్ట్ అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి. సర్వే జనా సుఖన భవంతు.